మీరు అనుకున్నంత పేదవాళ్ళు కాదు నాన్నగారు వాళ్ళు. ఆ అమ్మాయి అన్నయ్య గారికి మారుతి మైకమైన్స్ సగం వాటా ఉంది. వాట్? మారుతి మైకమైన్స్ లోనా? ఎస్ డాడీ. ఓ కంగ్రాచులేషన్స్ మై బాయ్, కంగ్రాచులేషన్స్. మరి ఈ విషయం ముందెందుకు చెప్పలేదు? ఆ మాత్రం ఆస్తి అంతస్తు ఉంటే సార్ మన పరువు ప్రతిష్ట నిలబడుతుంది. ఓకే, నీ ఇష్ట ప్రకారమే కానీ అతన్ని పిలిపించు. ఈ రోజు మీరు వస్తున్నట్లు ఆయనకి తెలుసు డాడీ. హీఈస్ ఎక్స్పెక్టెడ్ అట్ ఎనీ మూమెంట్. ఎస్ కమింగ్ ప్లీజ్. రండి, మీ గురించే మాట్లాడుకుంటాం. ఇంతలో మీరే వచ్చారు డాడీ. ఈయన అమ్మాయి అన్నయ్య గారు, పేరు రాజా, మా డాడీ. గ్లాడ్ టు మీట్ యు మిస్టర్ రాజా. నైస్ టు సీ యు సార్. కమ్ ఆన్ ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ మిస్టర్ రాజా. వయసులో ఉన్నవాళ్ళు ప్రేమించుకోవటం, పెళ్లి చేసుకోవాలనుకోవటం సహజం. కానీ పెద్దవాళ్ళం మనం మంచి చెడ్డ ఆలోచించుకోవాలి, ఒక నిర్ణయానికి రావాలి. ఏమంటాం? బై బై. మేమేమిటో, మా స్టేటస్ ఏమిటో ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది అనుకుంటాను. మా స్టేటస్ కి తగ్గ సంబంధం కావాలనుకోవటం తప్పు కాదనుకుంటాను సార్. స్టేటస్ లో ఆలోచించే టైం దాటిపోయింది. పెళ్లి కాకుండా తెల్లైన ఆడపిల్లకు ఆత్మహత్య తప్ప వేరే శరణ్యం లేదు. ఆందోళన పడకండి. ఆడపిల్లను కన్న వాళ్లకు ఆందోళనగాక మరీ ఉంటుంది చెప్పండి. చూడండి, మీకు ఆస్తి ముఖ్యమైతే నా చెల్లెల సుఖం కోసం ఆమె కట్నం కింద నా యావదాస్తి విరాశిస్తాను. మారుతి మైకా మైన్స్ లో నాకు 50% షేర్ అది ఇస్తాను. ప్లీజ్ అక్సెప్ట్. మీరు అంతగా బ్రతిమలక్కలేదు. మీకు మీ చెల్లెల సుఖం ఎంత ముఖ్యమో నాకు మా అబ్బాయి సుఖం కూడా అంతే ముఖ్యం. ఆల్ రైట్, మీరు మనసారా ఇస్తానంటున్నారు కనుక ఓకే, సెటిల్డ్. వైది బాయ్, మీరు త్వరలో ముహూర్తం పెట్టించాలి, మాకు చాలా అర్జెంట్ పనులు ఉన్నాయి, వెళ్ళాలి. థ్యాంక్ యూ సార్. అలాగే ముహూర్తానికి డాక్యుమెంట్స్ కూడా సిద్ధం చేస్తా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నీ చెల్లెలు పెళ్లి, నేను మా అమ్మాయి రావాలి. బాగుంది, చాలా బాగుంది. అది ఏమిటండి ఎలా మాట్లాడుతున్నారు? అసలు ఏమో పెట్టుకు వచ్చావా ఇక్కడికి? నేనేం చేశానండి? ఇంకేం చేయాలి? ఈ ఐశ్వర్యం ఎంత అంతా నీ వల్లే వచ్చిందని నేను దేవుళ్ళేగా నమ్మినందుకు నాకు బాగా శాస్తి చేసావు. మీ మాటలేవో నాకేం అర్థం కావటం లేదు. అర్థమే కావట్లేదా? మైకమల్లో నీ వాట ఎవరికి వచ్చేసేవాట? అవును సార్, నా చెల్లెల భవిష్యత్తు కోసం నా వాట ఇవ్వక తప్పలేదు. ఇస్తావయ్యా, ఇస్తావు. ఎవరితో చెప్పించావు? నీతో సమానమైన వాటాదారుని నాతో ఒక్క ముక్క కూడా చెప్పేవాటయ్యా? నేను మనిషి కాదనుకున్నావా లేకపోతే సత్యం అనుకున్నావా? ఏమిటి సార్, నా ఇబ్బంది ఎదురు చెప్తే అనవసరంగా కేకలేస్తారు? అసలు నా వాట నా ఇష్టం వచ్చి చూసుకుంటారు. నా చెల్లెల భవిష్యత్తు కంటే ఈ వాటాలు గిట్టాలు నాకే లెక్కలేస్తారు. వస్తాను. లక్ష్మి, ఇంకా తెవలేదేమే? రామ్మా, రా, అయిపోయినమ్మా. రా బాబాయ్, రా. రాజా మాట, పిలివారు ఇక్కడ కట్టం తాలూకు డాక్యుమెంట్స్ ఇస్తే గానీ రారట. ఓ, దాండే ఉంది బాబాయ్, ఇప్పుడు ఇస్తాను. ఇదిగో తీసుకెళ్ళండి. అలాగే, త్వరగా రమ్మనండి. పెళ్లి కొడుకు వాళ్ళు ఇంకా రాలేదే, ముహూర్తానికి వేళైపోయింది. నువ్వైనా వెళ్ళి తీసుకురా బాబు. వస్తారమ్మా, దారిలో ఏదో ఆలస్యం ఏమిటి, నేను వెళ్ళి తీసుకొస్తాను. అలాగే బాబు. సార్, ధర్మారావు గారు. నెంబర్ 405 లో ఉండే మోహన్ అతని తండ్రి ఎక్కడికి వెళ్ళారో మీకు తెలుసా? వాళ్ళు వెయిట్ చేసి వెళ్ళిపోయారు సార్. ఎక్కడికి తెలీదు సార్.
మా నాన్నగారికి నేను ఒక్కనే కొడుకును సార్. ఆయన హాంకాంగ్ లో పెద్ద బిజినెస్ మ్యాన్. బాబు ఏమిటి బాబు పెళ్లివారేది బాబు ఏమిటి నాయన మాట్లాడివి మోసపోయాము రాజా. అవును పత్రాలు చేతికి అందగాలి. తండ్రి కొడుకులు పరారైపోయారు. అమ్మా తెలియచెల్లిపోయిందండి. అమ్మను చూస్తూ ఉండండి లక్ష్మి. అమ్మ లక్ష్మి వేరే ఈ గదిలో ఉన్న మోహన్ గారు ఎక్కడికి వెళ్ళారు? మోహన్ గారు వారి నాన్నగారు గది ఖాళీ చేసి హాంకాంగ్ వెళ్ళిపోయారమ్మా. దాన్ని బ్రతికించాం, దాన్ని బ్రతికెప్పుడో బుగ్గి పని అయిపోయింది. అమ్మా లేదమ్మా లేదు, నా చెల్లెలు బ్రతికి మూడు కావటానికి వీలు లేదు. నేను కానివ్వను. వంచన బ్రతికి పోవటం, మంచి స్థితి పోవటం ఆ భగవంతుడు కూడా సహించాడు. ఆ ద్రోహి ఎక్కడున్నా పట్టి తీసుకొస్తాను. నా చెల్లెలు బిడ్డలో మంగళ్ళని కట్టిస్తాను. ఆంజనేయ స్వామి మీద ఆన. మీరు తెలుగు వారిని కూడా తెలుసు? ఎలా తెలుసు? అదే మా ఉద్యోగానికి స్పెషల్ క్వాలిటీ. హాయ్ సి, ఈ ఊళ్ళో ధర్మారావు అనే పెద్ద బిజినెస్ మ్యాన్ ఉండాలి. ఆయన ఇప్పుడు నేను హోటల్కి వచ్చారా? నో ఎనీథింగ్ మోర్. ఐ వాంట్ ఏ రూమ్ డబుల్. ఓకే, యు టేక్ హిమ్ టు రూమ్ నెంబర్ 304. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇండియా నుంచి వచ్చాడా? ధర్మారావు పేరు అడిగాడా? అతని పేరు రాజా. ఓ రాజా, నీకు తెలుసా? తెలుసు, కానీ అతను నన్ను తెలుసుకునే లోపు ఈ రాత్రికే. Thank you.
హలో రిసెప్షన్ రూమ్ నెంబర్ 304 మా గదిలోకి రెండు పంది కుక్కలు వచ్చాయి టూ బ్యాండీ కూట్స్ హావ్ కమ్ ప్లీజ్ రిమూవ్ దెమ్ అవుట్ ఓకే థ్యాంక్ యూ నో 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 ఆఫ్టర్ రాజా మామూలు మనిషి అతని చేతిలో మన వస్తాదులు చచ్చిపోవడం ఇంపాసిబుల్ ఊహించలేదు మనం ఊహించినవెన్నో జరుగుతూ ఉంటాయి అసలు నీకు రాజాకు మధ్య కథేమిటి అది కూడా ఈ మధ్య నువ్వు ఇండియా వెళ్ళినప్పుడే జరుగుండాలి ఏమిటది చెప్తాను అంతా చెప్తాను ముందు నన్ను తెలుసుకొని నాకు తెలిసిన రాజా ఇంత వీరుడు కావటానికి వీలేదు అయితే ఎవరి రాజా ఎవరో రాజా అయితే నన్ను గురించి ఎందుకు అడుగుతాడు ఓ అంతా అయోమయంగా ఉంది ఈ మహారాజుకే మతిపోగొడుతున్నాడంటే ఆ రాజా ఎంత గొప్పవాడో చూడాలి ముందు నేను అతను చూడాలి ఆ ఏర్పాటు నువ్వే చేయాలి ఓయే అదెంత పని రేపే తీసుకొస్తాను ఓకే చూడు రాత్రి జరిగిన దాని మీద రాజాకి ఎలాంటి అనుమానం కలగకుండా నువ్వే మేనేజ్ చేయాలి అతన్ని మన ప్రశంసల షూట్కి షిఫ్ట్ చేసి రాత మర్యాదలు తప్పించు ఓకే ఓకే రాజా ఈమె ఈ హోటల్ పేచక మిస్ ప్లీజ్ నైస్ టు మీట్ యూ హౌ ఆర్ యు యు కెన్ గో ప్లీజ్ కమ్ ఇన్ థాంక్ యూ మిస్టర్ రాజా ఎలా ఉంది మా ప్రెసిడెన్షియల్ సూట్ ఎక్సలెంట్ థాంక్ యూ నేను ఈ హోటల్ కేర్ టేకర్ని ఐ సీ అంటే నీకు కేర్ టేకర్ని చెప్పు నీకే సౌకర్యాలు కావాలి ఏ సుఖాలు కావాలి సౌకర్యాలన్నీ ఉన్నాయి ప్రస్తుతం నాకేమీ సుఖాలు అక్కర్లేదు ప్లీజ్ గివ్ మీ ది కీ అండ్ గో ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ డేవిడ్ రాజా నీ తలుపు నీ మీద వలపు నన్ను లాగుతుంటే ఆ తలుపు నన్ను ఆపుతుందా ఏమి కళ్ళు కళ్ళ దాకా ఎందుకు ఈ ముక్కే యూ నాటి బాయ్ ఈ అల్లరికి నువ్వంటే నాకు లవ్ డేంజర్ డేంజర్ నేను నిన్ను ప్రేమిస్తే ఏ కుక్క పిల్లలో పిల్లిపిల్లలో చేసి మీ జాకెట్ పాకెట్ లో వేసుకుని అలాగే వెళ్ళిపోతారు చూడు మా అమ్మకి నేను ఒక్కడే నాకు నువ్వు ఒక్కడవే ప్రియుడు అమ్మా తల్లి అమ్మనైనా తల్లినైనా నీ వల్లనే కృష్ణకృష్ణ నేను బ్రహ్మచారిని బ్రహ్మచారిని ఇంత అందమైన దేశానికి వచ్చి ఇంత అందాన్ని ఎదుటి పెట్టుకుని బ్రహ్మచారిగా ఉండాల్సిన కర్మ ఏమిటి మిస్లీ నన్ను వదులు ఫర్ యువర్ సేక్ ఫర్ మై సేక్ ఫర్ గాడ్స్ సేక్ ఇలాంటి మనిషి తగలడం నా లైఫ్ లో ఫస్ట్ టైం నేను కన్ను గీడితేనే కోటి మంది నా కాళ్ళ మీద పడతారు ఇతను ముట్టుకుంటేనే 10 మైల్స్ పరిగెడుతున్నాడు పూర్ ఇండియన్స్ అందిన దాన్ని అనుభవించడం కూడా చేతగాని వాళ్ళు అదే కదా నా బాధ అంటే నువ్వు అతన్ని నిజంగానే ప్రేమిస్తున్నావా ప్రేమించినట్లు నటించమని చెప్పింది నువ్వే ప్రేమిస్తున్నానని ఈర్ష్య పడుతున్నది నువ్వే మీ మగవాళ్ళంతా ఇంతే సరే ఇట్స్ ఆల్ రైట్ అవని ఎందుకు రేపు ఎలాగైనా సరే వాడు ఒకసారి ఇక్కడ తీసుకురా వాడు అంతా నేను చూస్తాను ఎలా ఎలా ఓపెన్ యువర్ మౌత్ Ha 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 ha.